Hi everyone, in video leno Angular lo ng after content init content check the lifecycle hooks gurinchi explain chestunna. So ee rendu lifecycle hooks anevi manaki eppudu use avthayi anante manam eppudaina oka parent component nunchi child component ki content ni project chesthe appudu manaki ఈ ఏమైనా చేంజెస్ అనేవి మానిటర్ చేయడానికి ఈ లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి యూజ్ అవుతాయి. సో కంటెంట్ ని ప్రాజెక్ట్ చేయడం అంటే ఏంటి అని అంటే ఇక్కడ నేను టూ కాంపోనెంట్స్ తీసుకున్న, యాప్ కాంపోనెంట్ హోమ్ కాంపోనెంట్. ఇక్కడ నేను యాప్ కాంపోనెంట్ లో హోమ్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ ని యూజ్ చేశాను. అంటే యాప్ కాంపోనెంట్ కి హోమ్ కాంపోనెంట్ అనేది చైల్డ్ కాంపోనెంట్. సో మనకి ఈ చైల్డ్ హోమ్ కాంపోనెంట్ లో నేను జస్ట్ ఒక లైన్ రాసిన ఎడిటింగ్, ఇది మనకి ఇలా డిస్ప్లే అయింది. సో నేను ఎప్పుడైనా ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లో ఈ చైల్డ్ సెలెక్టర్ ని యూజ్ చేశాను కదా, ఇక్కడ నేను ఏం కంటెంట్ రాసినా మనకి అది డిస్ప్లే అవ్వదు. ఓన్లీ ఆ చైల్డ్ కాంపోనెంట్ లో హెచ్టిఎంఎల్ లో ఏదైతే ఉందో అది మాత్రమే ఈ ప్లేస్ లో వచ్చి రీప్లేస్ అవుతుంది తప్ప ఈ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో మనం ఏం రాసినా మనకి డిస్ప్లే అవ్వదు బై డిఫాల్ట్. దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ఫో అని ఇక్కడ నేను రాశాను కదా. సో ఇది మనకి డిస్ప్లే అవ్వట్లే యాక్చువల్ గా. సో చైల్డ్ కాంపోనెంట్ లో ఓపెన్ క్లోజ్ మధ్యలో మనం బై డిఫాల్ట్ ఏం రాసినా అది మనకి డిస్ప్లే అవ్వదు. ఒకవేళ డిస్ప్లే అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే చైల్డ్ కాంపోనెంట్ లో మనం ఒక ట్యాగ్ ని అంటే ఒక సెలెక్టర్ ని యూజ్ చేయాలి. అది ఎన్జి కంటెంట్ అనే ఒక సెలెక్టర్ ని యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయడం ద్వారా మనం పేరెంట్ కాంపోనెంట్ లో ఇక్కడ చైల్డ్ ని ఎక్కడైతే కాల్ చేసామో దాని మధ్యలో ఏదైతే రాసామో అది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ఫో అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఎక్కడ డిస్ప్లే అయింది? ఈ ప్లేస్ లో ఎన్జి కంటెంట్ అనే ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో అది రీప్లేస్ అవుతుంది. సో నేను ఇప్పుడు అది పైన రాస్తున్నాను. అప్పుడు మనకి ఏమవుతుంది, టాప్ లో ఎక్స్ట్రా ఇన్ఫో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న సమ్ ఇన్ఫర్మేషన్ ని చైల్డ్ కాంపోనెంట్ లో ప్రాజెక్ట్ చేస్తున్నాం అని దీన్ని చెప్తారు. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ ను కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. అంటే నేను ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ లో ఒక వేరియబుల్ ని తీసుకుంటున్న విష్ అని. సో విష్ అనే ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నాం. సో విష్ అనే ఒక వేరియబుల్ ని ఇక్కడ తీసుకుంటున్నా. గుడ్ ఈవినింగ్ అని ఇక్కడ తీసుకున్నా. సో ఇప్పుడు మనం ఆ విష్ అనే వేరియబుల్ ని పేరెంట్ లో ఉంది. యాక్చువల్ గా మనం పేరెంట్ చైల్డ్ కాంపోనెంట్ కమ్యూనికేషన్ గానీ ఇంకే రకమైన కమ్యూనికేషన్ యూజ్ చేయకుండా జస్ట్ ఇక్కడ కంటెంట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాం. పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న ఒక వేరియబుల్ కానీ ఒక స్టాటిక్ డేటా కానీ చైల్డ్ కాంపోనెంట్ లో మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఈ గుడ్ ఈవినింగ్ అనేది పేరెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ కి వచ్చి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట. సో ఇలా మనం ఒక కాంపోనెంట్ లో చైల్డ్ కాంపోనెంట్ ని యూజ్ చేస్తున్నాము, ఆ చైల్డ్ కాంపోనెంట్ లోకి సమ్ కంటెంట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాము. అలా ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే మనకి ఎన్జి కంటెంట్ ఇనిట్ ఎన్జి ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ ఎన్జి ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్. ఈ ఎన్జి ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ ఏమో ఫస్ట్ టైమ్ ఆ చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాంట్లో కంటెంట్ డిస్ప్లే అయ్యాక అప్పుడు మనకి ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఎన్జి ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్ ఏమో ప్రతిసారి పేరెంట్ కాంపోనెంట్ లో ఏ డేటా చేంజ్ అయినా ఈ ఎన్జి ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్ అనేది చైల్డ్ కాంపోనెంట్ లో కాల్ అవుతా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ టూ మెథడ్స్ ఎక్కడ రాసుకోవాలి అని అంటే చైల్డ్ కాంపోనెంట్ లో రాసుకోవాలి. సో ఇక్కడ నేను కంటెంట్ ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్
ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ ఈ రెండు మెథడ్స్ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ అనేది ఇక్కడ కూడా రాయాలి, ఎక్స్టెండ్స్ అని చెప్పి క్లాస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్స్టెండ్స్ ఆఫ్టర్ ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, ఎక్స్టెండ్స్ కాదు, ఇంప్లిమెంట్స్ ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ కమా ఆఫ్టర్ కంటెంట్ చెక్. ఈ రెండు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ ని చూద్దాం. ఎన్జి ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్, సో దీంట్లో మనం ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ కాల్డ్ అని ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇంకా స్టేట్మెంట్ రాశాను. సో కంటెంట్ చెక్ అనేది తర్వాత రాస్తాను. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసుకున్నట్టయితే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది, ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ ఈజ్ కాల్డ్ అని. సో అది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే ఒక పేరెంట్ కాంపోనెంట్లో నుంచి చైల్డ్ కాంపోనెంట్లో ఏదైనా డేటాని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇది అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్లో నేను ఇది ప్రొజెక్ట్ చేయట్లేదు, కామెంట్ చేసేస్తున్నా, అండ్ చైల్డ్ కాంపోనెంట్లో కూడా దీన్ని యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకు ఆ మెథడ్ కాల్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనకి ఆ మెథడ్ మనం కంటెంట్ని ప్రాజెక్ట్ చేసినా చేయకపోయినా సరే ఈ మెథడ్ అనేది ఆటోమేటిక్గా ఆ చైల్డ్ కాంపోనెంట్ ఇనీషియలైజ్ అయ్యాక కాల్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడే ఫస్ట్ టైం అయితే అక్కడ కంటెంట్ని పాస్ చేశాను పేరెంట్ నుంచి చైల్డ్కి, తర్వాత దాన్ని కామెంట్ చేసేసాను. సో అయినా కూడా మనకి ఆ మెథడ్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కంటెంట్ ఇనిట్ అనేదేమో ఫస్ట్ టైం కంటెంట్ అనేది ప్రొజెక్షన్ అయిన తర్వాత మనకి చైల్డ్ కాంపోనెంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంటెంట్ చెక్డ్ అనేదేమో పేరెంట్ కాంపోనెంట్లో ఏ డేటా చేంజ్ అయినా సరే మనకి ఈ చైల్డ్ కాంపోనెంట్లో కంటెంట్ చెక్డ్ అనే లైఫ్ సైకిల్ హుక్ అనేది కంటిన్యూస్గా కాల్ అవుతూనే ఉంటుంది. కంటెంట్ ఇనిట్ మటుకి ఫస్ట్ టైం మాత్రమే కాల్ అవుతుంది, కంటెంట్ చెక్డ్ అనేదేమో పేరెంట్ కాంపోనెంట్లో ఏ డేటా చేంజ్ అయినా చైల్డ్ కాంపోనెంట్లో కంటెంట్ చెక్డ్ కూడా కాల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఎన్జి ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్. సో కంటెంట్ చెక్డ్ ఈజ్ కాల్డ్ అని ఇక్కడ రాస్తున్నాం. సో ఇప్పుడు మనం పేరెంట్ కాంపోనెంట్లో ఒక బటన్ తీసుకుని ఆ బటన్ ద్వారా ఒక వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేద్దాము. సో ఇంక్రిమెంట్ అనే ఒక బటన్ని తీసుకుంటున్నా, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ని రాస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని పేరెంట్ కాంపోనెంట్లో రాస్తున్నాం. సో పేరెంట్ కాంపోనెంట్లో ఇంక్రిమెంట్ అనే మెథడ్
దీన్ని కాల్ చేసినప్పుడు మనం ఒక వేరియబుల్ ని తీసుకుందాం. సో నేను ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇంక్రిమెంట్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడల్లా దిస్ డాట్ i ప్లస్ ప్లస్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ అనేది కంటెంట్ చెక్డ్ అనేది ఫస్ట్ టైం ఆటోమేటిక్గా కాల్ అయిపోతాయి. కానీ కంటెంట్ ఇనిట్ అనేది ఫస్ట్ టైం మాత్రమే కాల్ అవుతుంది, తర్వాత నుంచి కాల్ అవుతుంది. కంటెంట్ చెక్డ్ మటుకి ఎప్పుడైతే పేరెంట్ కాంపోనెంట్లో ఒక డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుందో అలా చేంజ్ అయిన ప్రతిసారి చైల్డ్ కాంపోనెంట్లో కంటెంట్ చెక్డ్ అనే మెథడ్ అనేది కూడా కాల్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ అనే మెథడ్ ద్వారా పేరెంట్ కాంపోనెంట్లో ఐ అనే ఒక వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్ కాల్డ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తానో అన్నిసార్లు మనకి చైల్డ్ కాంపోనెంట్లో ఈ కంటెంట్ చెక్డ్ అనేది కాల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ఈ కంటెంట్ చెక్డ్ కంటెంట్ ఇనిట్ ఈ రెండు మెథడ్స్ మనం ఎక్కడ యూజ్ చేసాము, చైల్డ్ కాంపోనెంట్లో యూజ్ చేసాం. సపోజ్ నేను ఇప్పుడు సేమ్ అదే పేరెంట్ కాంపోనెంట్లో యూజ్ చేస్తున్నా. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇది పేరెంట్ కాంపోనెంట్, దీంట్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్ ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ ఇంప్లిమెంట్స్ ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్ కంటెంట్ ఇనిట్. సో ఇప్పుడు మనం ఈ రెండు మెథడ్స్ కూడా పేరెంట్ కాంపోనెంట్ లో రాద్దాం. సో ఇక్కడ నేను పేరెంట్ అని ఒక వర్డ్ రాస్తున్నా స్టార్టింగ్ లో, ఒకటేమో పేరెంట్ది ఒకటేమో చైల్డ్ది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది పేరెంట్ కాంపోనెంట్ లో కూడా ఆటోమేటిక్గా కాల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ చేసినప్పుడు పేరెంట్ లోనూ కాల్ అయింది, చైల్డ్ లోనూ కాల్ అయింది. సో అంటే మనకి ఈ మెథడ్ అనేది పేరెంట్ నుంచి చైల్డ్ కి కంటెంట్ పాస్ చేసినా పాస్ చేయకపోయినా పేరెంట్ లోనూ ఎగ్జిక్యూట్ అవుతుంది, చైల్డ్ లోనూ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం దీన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే ఎప్పుడైతే పేరెంట్ నుంచి చైల్డ్ కి సమ్ కంటెంట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నామో ఈ ఫామ్ లో. సో పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ ని కాల్ చేసేటప్పుడు దీని మధ్యలో ఏదైనా ఒక డేటాని ఈ విధంగా పాస్ చేస్తున్నప్పుడు ఆ పాస్ చేసిన డేటాని మనం చెక్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ చైల్డ్ కాంపోనెంట్ లో కంటెంట్ చెక్డ్ కంటెంట్ ఇనిట్ అనే రెండు లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి యూజ్ చేసి చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.